నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జగిత్యాల జిల్లాలోని ఓ మారుమూల పల్లె ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చి ఎన్నో కష్టాలు పడి లా పూర్తి చేసి ఒకవైపు క్రిమినల్ లాయర్గా కేసులు వాదిస్తూ మరోవైపు సినీ గేయ రచయితగా 100కు పైగా పాటలు రాసి ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న యువ రచయిత లిరిసిస్ట్ లక్ష్మణ్ గంగా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్కారం లక్ష్మణ్ గంగా గారు. ఎస్, లక్ష్మణ్ గంగా, గంగా పెన్ నేమ్ అంతే కదా. లక్ష్మణ్ గారు ఎక్కడ పుట్టి పెరిగింది, ఎంత? మాది ప్రస్తుతం తెలంగాణలో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల్ కొల్వాయి అనే చిన్న గ్రామం. సో యాక్చువల్లీ ఏమనుకుంటారంటే డాక్టర్, యాక్టర్ ఇవి కొంచెం సింక్ అవుతాయండి. చిన్నప్పటి నుంచి విన్న పదాలేమో డాక్టర్ కాబోయే యాక్టర్ని అయ్యాను అన్నట్టుగా వింటాము, కానీ మీరు ఒక అడ్వకేటు అలాగే లిరిసిస్ట్ కూడా. అసలు ఎలా కుదిరాయి ఈ రెండు భిన్న ధృవాలు ఒక రకంగా చెప్పాలంటే, బట్ ఎలా కుదిరాయి? యాక్చువల్లీ మా చెప్పాను కదా, చిన్న అంటే పల్లెటూరు మా, అక్కడ నుండి సినిమా అవకాశాల కోసం నేను హైదరాబాద్ పోతున్నా అంటే పంపించడానికి ఆర్థిక స్తోమత అంత లేదు ఫస్ట్. ఇంకోటి పంపించే అంత వాళ్ళకి అంటే మా మైండ్ వాళ్ళు కూడా అంటే కళ విధి ద్వారా ఏమొస్తుంది, డబ్బులు వస్తాయా ఫీలింగ్ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే మాకు నెల నెలకు జీతం వస్తుంది కదా, మా కొడుక్కి దీన్ని చేస్తే ఏమొస్తుంది అని దాంట్లో వ్యవసాయం చేస్తాను. మీరు ఎంతమంది? నేను ఇద్దరు చెల్లెళ్ళు, మాకు గంగా అంటే మా చెల్లె పేరు. సో ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎందుకు ఫ్యూచర్ ఏమవుతుందో అని భయం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అనలేదు, నేను అనుకున్నా అంటే పరిస్థితి తెలుసు కాబట్టి ఎందుకు అమ్మ నాన్నలను ఇబ్బంది పెట్టడం, నేను చదువుకోవడానికి వెళ్తామా అని చెప్పి ఈ చదువు పేరు చెప్పి కళల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపా. ఏం చదువుదామని వచ్చారు? యాక్చువల్లీ హైదరాబాద్కి లా చదువుదామని వచ్చాను. ఇంటర్ కంప్లీట్ చేసి వచ్చారా? ఓకే, డిగ్రీ కంప్లీట్ చేసి, డిగ్రీ కూడా కంప్లీట్ చేసి వచ్చారు. ఓకే, డిగ్రీ జగిత్యాలలో పూర్తి చేసి హైదరాబాద్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో లా ఎంట్రన్స్ తర్వాత సీట్ వచ్చింది మహాత్మా గాంధీలో కాలేజీలో లా చేశాను. వావ్. మరి లిరిసిస్ట్గా మారదామని ఎప్పుడు అనుకున్నారంటే అనిపించింది మీకు సెవెంత్ క్లాస్లోనే అనిపించింది అని విన్నాను నేను. అప్పుడే ఏదైనా పాట రాశారా సెవెంత్లో? సెవెంత్ క్లాస్లో పేరడి సాంగ్స్ రాశాను. ఓ, ఎలా వినిపించండి. మన ఇప్పుడు నాగార్జున గారు కొమ్మ కొమ్మ విన్నావమ్మా కోయిల వస్తుంది ఇలాంటి, అప్పుడు సినిమా పాటలు ఎక్కువ వినేవాళ్ళం కాబట్టి అప్పుడు మాకు సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంటే దేశం దేశం భారతదేశం మన అందరి దేశం, కులాలు మతాలు వేరైనా మన అందరిది దేశం, ఇట్లా పేరడి సాంగ్స్ రాసినందుకు నాకు ప్రైజ్ ఇచ్చారు. ఓకే, అప్పుడు నాకు అంటే నేను సింగర్గా కంటే కవిగా నాకు ప్రైజ్లు వస్తున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది రాయాలని. అలా అలా సెవెంత్ నుంచి డ్రీమ్ మేడం, ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుందామని ఇక్కడ వరకు వచ్చాను. కళల్ని పెంచారు బాగా, పెంచి మొత్తానికి తీసుకొచ్చారు ఇక్కడ దాకా. మరి లాకి అడ్డం రాలేదా మీకు? యాక్చువల్లీ అదే మనం అనుకుంటాం కదా, మనసు పెట్టి చేస్తే ఏది అడ్డం కాదా. నేను యాక్చువల్ వచ్చింది రైటర్ అయిదామని, సినిమాలో మంచి కవిగా గుర్తింపు రావాలనే ప్రయత్నం మీద ఇక్కడికి వచ్చాను సినిమా అవకాశాల కోసం. రావడానికి ఏం చేయాలి, అమ్మ వాళ్ళకు స్టడీ ఇంపార్టెంట్, నాకేమో సినిమాలో పాటలు రాయడం నాకు ఇంపార్టెంట్, అట్లా లా చేశాను. అంటారు మీరు అన్నట్టు అది క్రిమినల్ లాయర్, ఇది సాఫ్ట్ జానర్. కవి అనేటోళ్ళు కవి హృదయం సున్నితంగా ఉంటుంది అంటే ఒక లేత కొమ్మ కంటే చాలా సున్నితంగా ఉంటుంది మా కవుల హృదయాలు. నేను అలాంటిది నేను క్రిమినల్ కేసులు వాదించాను, మర్డర్ చేసిన చేసిన అన్నీ ఉంటాయి, అవి సినిమాలో కూడా ఉంటున్నాయి కదా. అవును, ఇట్లా ఫీల్ అవుతున్నాయి. ఇప్పుడు సినిమాలో క్రైమ్ స్టోరీస్ ఉంటాయి, ట్రాజడీ స్టోరీస్ అన్నీ ఉంటాయి, అదే ఒక సినిమా కదా. అక్కడికి వెళ్ళిన అదే క్రైమ్, ఇక్కడికి వచ్చిన అదే క్రైమ్. అంటే ఆ స్టోరీ ఏ సినిమానైనా చూడండి మేడం, భూమి గొడవలు ఉండొచ్చు ఉంటాయి, లేదంటే ప్రేమ గొడవలు ఉంటాయి, ఒకరినొకరు ప్రేమించుకుంటారు విడిపోతారు, లేదంటే మళ్ళీ కలిసి ఉంటారు, ట్విస్టులో ఇవే ఉంటాయి. అంటే మాకున్న కేసులో కావచ్చు సినిమాలలో కావచ్చు, అట్లా నేను అంటే అది కూడా ఒక కథనే, అంటే నేను చేసే ఒక కేసు కూడా ఒక కథనే, ఒక జీవితం, ఒక జీవితాన్ని చదువుతున్న ఫీలింగ్. ఓకే, అలాగే ఫీల్ అవుతూ ఉంటాయి. చాలా నేర్చుకున్నారు అయితే వాటితో వాటితో. మరి వాదిస్తున్నప్పుడు ఇవన్నీ ఇంకేం మైండ్లోకి రావా, పూర్తిగా అక్కడే ఉంటుంది ధ్యాస అంతా? అసలు ఏం రావు మేడం, కేసు గురించే ఉంటుంది. మనం ఏం చెప్పాలి జడ్జి గారి దగ్గర అది మాత్రమే చెప్తా, ఎక్కువ ఏం చెప్పాను. ఆయన దగ్గర ఏం చెప్తే మనకు మన నా దగ్గరికి వచ్చిన క్లయింట్కి న్యాయం జరుగుతుందో అదే చెప్తా. ఇక్కడ కూడా పాటలలో కూడా డైరెక్టర్ గారికి ఏం కావాలో అదే రాస్తా, నచ్చకపోతే ఆయనకు నచ్చేలాగా, నచ్చే వరకు నేను ప్రయత్నంలో ఏ రోజు ఫెయిల్ కాలేదు మేడం. బట్ ఏది ఈజీగా ఉంది మీకు,
లాయర్గా వాదించడం బాగుందా, అది సులువు అనిపిస్తుందా, పాట రాయడం సులువు అనిపిస్తుందా? యాక్చువల్లీ రెండింటిని నేను రెండు కళ్ళు అనుకున్నాను ఇప్పుడు, కాబట్టి రెండిట్లలో అందులో ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇందులో ఎక్స్పీరియన్స్ వచ్చింది. చట్టాలు కూడా మనం ఎంత నేర్చుకున్నా ఇంకా చదవాల్సినవి కొల్లలు ఉంటాయి. ఇక్కడ కూడా సాహిత్యంలో వేదాల్లో నుంచి ఇతిహాసాల వరకు ఇప్పుడున్న కొత్త కవులు రాసే కావ్యాలు నవల్స్ వరకు అప్డేట్ కావాల్సి వస్తుంది. అక్కడ అవి చదవకున్నా మనం అక్కడ నెగ్గలం, ఇక్కడ ఇవి చదవకున్నా సబ్జెక్ట్ ఉండదు, రెండు చదవాల్సిందే. మనం మీకు ఇన్స్పిరేషన్ ఎవరు నచ్చిన? వేటూరి గారు, ఇప్పుడు బోస్ అన్న చంద్రబోస్ గారు. చంద్రబోస్ ఏ పాట ఇష్టం బాగా వేటూరి గారిది? వేటూరి గారు చాలా ఇష్టం. ఆయన ఒక ఆయన అద్భుతమైన పాటలు, ఆయనను ఇన్స్పైర్గా చేసుకునే జరజాజ అనే ఒక పాట రాశాను. ఓకే, అందులో శృంగార గీతం అది చాలా బాగా బాగుంటుంది. పాడండి ఒకసారి. పేదవంచు రాసెలేక దూరాన్ని ఓపలేక నిన్ను కోరుతోంది కోక భారాన్ని మోయలేక తుమ్మెద బంధాలు వేసేయనా మన్మద బాణాలు వేసేయనా అంటూ శబ్దాలేలా అంటూ నిశబ్దాల గోళ అదే నీలో ఇదే నాలో జరం జాజా. ఇట్లా ఏ సినిమా అండి ఇది? ఇది కొత్త మూవీ 2017. ఓకే, 17 అంటే నేను ఫస్ట్ రాయడం అదేనా రొమాంటిక్ సాంగ్ మీరు రాసింది? ఫస్ట్ హిట్ అయింది మేడం, ఇంతకుముందు రాశాను చాలా. ఓకే, దీంతో చాలా నాకు ఇండస్ట్రీలో కానీ బయట మిత్రుల ద్వారా మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి దీనికి యూట్యూబ్లో. ఫస్ట్ రాసిన సాంగ్ ఏది సినిమాలకి? మన ఊరి సాక్షి కానీ, అది మా మిత్రుడు కృష్ణ అని తను డైరెక్టర్. దాంట్లో సమయం లేదు సమరంలో ఉన్న ముందుకే నువ్వు సాగు అని పాట రాశాను. ఆడియో అది రిలీజ్ అయింది, సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా మళ్ళీ రాదోయ్ లైఫ్. ఓకే ఓకే, మళ్ళీ రాదోయ్ లైఫ్. దానికి ఆ సినిమాలో క్యారెక్టర్లకి నంది అవార్డ్స్ కూడా వచ్చినాయి. మంచి పేరు వచ్చింది, మంచి కథ. ఇక దాని నుంచి స్టెప్ బై స్టెప్ చాలా సినిమాలకి రాస్తూ. అండ్ మీరు ఒక పిక్చర్ చూసాను నేను, నాగేశ్వరరావు గారు అలాగే సినారే గారి ద్వారా అందుకుంటున్నారు అవార్డు, ఏంటి ఆ సందర్భం? ఆంధ్ర సారస్వత పరిషత్ అని మన ఇక్కడ కోటిలో ఉంటుంది, దాంట్లో యువ సినీ కవులకి ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి కాంపిటీషన్ పెట్టారు. అప్పుడు అంటే ఒక స్వరం ఇచ్చి మేము కొత్తగా వస్తున్న సందర్భంలో అవి ఆ క్లాసెస్ విన్నా. దానికి మహారథి గారు, శ్రీశ్రీ గారు, సిరివెన్నెల గారు, చంద్రబోసు గారు, విశ్వనాథ్ సార్, చాలామంది మహామహా డైరెక్టర్లు, మ్యూజిక్ ఆర్పి పట్నాయక్ గారు, వీళ్ళందరూ వచ్చి మా క్లాసులు చెప్పేవారు. అంటే పాటని రాగానికి ఎలా రాయాలి, రాగం లేకుండా ఎలా రాయాలి, దానిలో ఛందస్సు అంటే పాట ఛందస్సు ఉంటుంది, పాటను ఏ ఛందస్సులో అంటే ఎలా రాస్తే ప్రొడ్యూసర్లను మెప్పించగలుగుతారు, మీరు డైరెక్టర్లను మెప్పించగలుగుతారు అనే దాని మీద 10 డేస్ సెమినార్ అంటే ఈ కొత్త కవులకి. ఓకే, అట్లా లాస్ట్ డే కవులందరికీ కాంపిటీషన్, ఒక ట్యూన్ ఇచ్చి ఆ ట్యూన్లు ఎవరు బాగా రాస్తే వాళ్ళకు ప్రైజ్ అని. అందులో ఒక రాగానికి నేను రాశాను, అది గుర్తులేదు. ఆ రాగానికి రాసినందుకు సినారే గారి నుండి, నాగేశ్వరరావు అక్కినేని గారి నుంచి అవార్డు అందుకు. ఏం చెప్తారంటే దగ్గర దగ్గర 100 సాంగ్స్ రాసున్నారు కాబట్టి ఇప్పటి వరకు. సో సింగిల్ కార్డ్ ఎన్ని సినిమాలకు రాశారు? 30 సినిమాలలో దాదాపు 10 సినిమాలు సింగిల్ కార్డ్ రాశారు. అందులో నా పాటలకు శివశంకర్ మాస్టర్, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. ఆయన మంచి మిత్రుడు, ఈ మధ్యలో కరోనాతో చనిపోయారు. ఆయన 2 పాటలకి కోరియోగ్రాఫ్ చేశారు. కళాకార్ అనే ఇప్పుడు నా సినిమా రిలీజ్కి ఉంది, అందులో తను యాక్ట్ చేశారు. ఓకే, కళాకారులో మంచి పాటలు రాశారు. లవ్ అనే ఒక సినిమా రిలీజ్కి ఉంది, కొంచెం ఫన్ కొంచెం రన్ అనేది ఒకటి. ఓకే, ఈరోజు మల్లేశుడు అని ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది నా పాట, నా సినిమా. నైస్, సో చాలా బిజీ. ప్రిన్స్ హీరోగా ఒక సినిమా, ఐఎమ్ మీరా అనే ఒక సినిమా. ఓకే ఓకే, అది కూడా రిలీజ్ ఉంది. 5 సినిమాలు ప్రస్తుతం రెడీగా ఉంది. అందులో ఒక పాట హిట్ అయినా చాలా అనిపిస్తుంది, అన్ని హిట్ అవుతాయి. ఇప్పుడున్న లిరిసిస్టుల్లో అంటే ఎవరి నుంచి ఏది నేర్చుకుందాం అని ఉంది మీకు? ఖచ్చితంగా వాళ్ళ నుంచి చాలా వరకు నేర్చుకోవచ్చు, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది,
సో ఎవరిలో ఎవరి స్టైల్ ఇష్టం మీకు, ఏ స్టైల్స్ ఇష్టం? యాక్చువల్లీ ఇప్పుడున్న లిరిసిస్ట్లో అనంత్ శ్రీరామ్ గారు నాకు ఫ్రెండ్ అండి. అంటే ఆయన వచ్చిన కొత్తలో కొన్ని సలహాలు కూడా ఇచ్చారు, పుస్తకాలు చదవాలి. అట్లా కొంత జర్నీ తనతో చేశాను, తనతో నేను చాలా నేర్చుకున్నాను. ఓకే. మొదట్లో ఊరికే రాద్దాము, రాస్తే సరిపోతుంది అనే ఆలోచన ఉన్న సందర్భంలో ఆయన పుస్తకాలు చదువు లక్ష్మణ్ అని చెప్పారు ఒక మాట. అప్పటి నుంచి నేను ఆయన మా గురువు బిఎస్ రాములు గారు పుస్తకాలు చదవడము అనేది మా గురువు గారి నుంచి, తర్వాత అనంత్ శ్రీరామ్ గారి నుంచి నేర్చుకున్నాను. శ్రీమణి గారు నాకు వాట్సాప్లో టచ్ ఉంటారు రెగ్యులర్గా. నేను నా ప్రయోగాలు ఏమైనా ఉంటే ఇది బాగుంది, ఇది బా ఇది ఇట్లా బాగా రాస్తున్నారు లక్ష్మణ్, తను కూడా విచ్ చేస్తుంటారు, కొన్ని సలహాలు ఇస్తుంటారు. వెన్నెల కంటి గారు ఉన్నప్పుడు తను కూడా విచ్ చేసేవారు. వాళ్ళ సేనాపతిలో వాళ్ళ అబ్బాయి మాటలు రాశారు రాకేంద్ర మౌళి, ఆయన కూడా భయ్యా సూపర్ రాశారు. ఓకే. అది అదృష్టంగా అంటే ఆయన వెన్నెల కంటి ఉన్నప్పుడు ఆయన మెచ్చుకున్నారు, వాళ్ళ అబ్బాయి కూడా చెప్పాను నేను తనకు కూడా. అంటే సార్ ఉన్నప్పుడు చాలా విచ్ చేసేవాళ్ళు నన్ను, అంటే సలహాలు ఇచ్చేవారు. మీరు కూడా మీరు మీకు కూడా నచ్చడం అంటే నాకు తను ఉన్నట్టే అనిపిస్తుంది భయ్య, చాలా హగ్ చేసుకున్నారు తను. ఎవరి సినిమాకి పాట రాయాలని ఉంది, ఇలా ఏమైనా ఉందా కోరిక? ఎవరికైనా మెగాస్టార్. యాక్చువల్లీ తనతో కొన్ని కొన్ని సందర్భాలు మిస్ అయినవి. ఆయనకు నచ్చింది నా పాట, ఫ్యూచర్లో ఆయనకు రాసే అదృష్టం రావాలని మనస్ఫూర్తిగా. ఎప్పుడు మిస్ అయింది? సైరా టైంలో కొన్ని ప్రయత్నాలు చేశాను. ఓకే ఓకే. కానీ ఇప్పుడు సుస్మిత గారికి రాశాను కదా, అదో తృప్తి ఏదో ఒకలాగా అక్కడ దాకా రీచ్ అవుతున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇంకా మంచి పాటలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే మీ వృత్తిని కూడా కంటిన్యూ చేస్తూ చాలామందికి హెల్ప్ చేయండి, ఎందుకంటే ఆ మంచి ఉద్దేశంతో మీరు ఉన్నారు కాబట్టి, న్యాయపరంగా ఉంటూ అండ్ అలాగే ఒక గేయ రచయితగా ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ.